ఓకేండి, మళ్ళీ మనకి ఈ గురుకుల విద్యాలయంలు అయితే ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన ఇంకొక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందనమాట. ఏపీ రెసిడెన్షియల్ అంటారు దీన్ని. ఇది ఒకేసారి మళ్ళీ మనకి 5th, 6th, 7th, 8th ఈ 4 తరగతులకి కూడా మనకి ఒకేసారి అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ సంవత్సరం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఏపీఆర్జేసీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఎగ్జామ్ కూడా ఉంటుంది అనమాట. ఏపీఆర్జేసీకి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఏపీఆర్డీసీ అంటారనమాట. ఇవన్నిటికీ కూడా ఒకటే ఏపీ రెసిడెన్షియల్ అంటారనమాట. గతంలో మనకి ఎప్పుడు కూడా 5th క్లాస్కి తీసేవారు, ఈ 6th, 7th, 8th అనేది ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ 4 తరగతులకి కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ సంవత్సరంలో ఈ తరగతుల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రజెంట్ ఈరోజు మీకు నేను ఏదో ఒక క్లాస్కి అయితే అప్లై చేసి చూపిస్తాను. అంటే ప్రాసెస్ అయితే అంతా ఒకటేనండి, ఎటువంటి మార్పు అయితే ఉండదు. మీరు ఒకవేళ 6th లో జాయిన్ అవ్వాలనుకున్నారనుకోండి, 6th, 7th, 8th కి ఒక ట్యాబ్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. 5th కి వేరే ట్యాబ్ ఇచ్చారు, అలాగే మనకి ఇంటర్మీడియట్కి డిగ్రీకి వేరే వేరే ట్యాబ్లు అయితే ఇచ్చారనమాట. అయితే దీనికి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు జన్మించి ఉండాలి అని చెప్పేసి కొన్ని డేట్స్ కూడా ఇచ్చారు ప్రతి క్లాస్కి కూడా. అది కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది చదువుకోండి. లేదు, నేను నాకు అంత ఒప్పుకు లేదు అనుకుంటే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. అంటే మీరు పేమెంట్ కట్టాలి కదా, ఫస్ట్ 100 రూపీస్ మనం పేమెంట్ అయితే కట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అక్కడ మీకు చెప్పేస్తుంది అనమాట మీరు దీనికి ఎలిజిబుల్లా కాదా అనేసి అక్కడ చెప్పేస్తుంది, మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మనకి ఇది 24 వరకు ఉంది, 24/4/2023 ఇప్పుడు ఇది అనమాట లాస్ట్ డేట్ మనం అప్లై చేసుకోవడానికి. అయితే మనకి హాల్ టికెట్స్ వచ్చేసి 12వ తారీఖున అయితే ఇస్తారనమాట. 20వ తారీఖుని మనకి టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ని మెరిట్ ఆధారంగా చూసుకునే వీళ్ళు సీట్స్ అనేది కేటాయించబడతాయి అనమాట. మీ అందరికీ తెలుసు ఆ ఎగ్జామ్ కరెక్ట్గా అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది కొన్ని పెడతారనమాట. బీసీడీకి ఇన్ని రావాలి, తర్వాత బీసీబీకి ఇన్ని రావాలి, ఎస్సీ వరకు అయితే ఇన్ని రావాలని చెప్పేసి కొన్ని మార్జిన్ అయితే ఉంటుంది. ఆ మార్జిన్ దాటినట్లయితే మనకి వాళ్ళు ఇస్తారు. అయితే మనకి ఇది 3 జాబితాలుగా మనకైతే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రాలేదనుకోండి, 2వ జాబితాలు అయితే వస్తుంది. 2వ జాబితాలో రాకపోతే 3rd అనమాట. ఈ 3 రాకపోతే మనం ఏం చేయలేము. ఇంకా టోటల్గా ఈ ఫైనల్ లిస్ట్ అనేది 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జూన్ నెలలో మనకి ఈ 3 జాబితాలు అయితే తీస్తారు. మీకు అదే లిస్టు మీకు ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనకు సీట్ వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలనుకుంటే, అయితే దీనికి అప్లై చేసుకొని మీరు ఒకసారి ఎగ్జామ్ రాసి సీట్ కానీ కొట్టారనుకోండి, ఇందులోని మీకు 10th వరకు ఫ్రీ ఉంటుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అయితే 2nd ఇయర్ కూడా ఫ్రీ ఉంటుంది. అలాగే డిగ్రీకి టోటల్గా మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట. అన్నీ ఫ్రీయే, ఉచిత వసతి కానీ, తర్వాత భోజన సదుపాయాలు కానీ, నెక్స్ట్ రూమ్స్ బుక్స్ అన్నీ కూడా అన్ని టోటల్గా ఫ్రీ అయితే ఉంటాయన్నమాట. ఎటువంటి ఛార్జ్ అయితే ఉండదు. కాబట్టి బాగా రాయండి, బాగా రాసిన తర్వాత మీకు మంచి మార్క్స్ వస్తే కనుక సీట్ అయితే కంపల్సరీ అనమాట. అయితే ఇక్కడ చాలామంది అప్లికేషన్ పెట్టినప్పుడు ఒకే ఫోన్ నెంబర్ చాలా అప్లికేషన్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఇక్కడ అలా అవ్వదు, ఎందుకంటే మనం ఓటీపీ ద్వారా ఒక ఫోన్ నెంబర్కి ఒక అప్లికేషన్కి మాత్రమే వాడాలి, వేరే దానికైతే వాడడానికి అవ్వదు, తీసుకోదు కూడా. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఆధార్ కార్డు అయితే కావాలి, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ కూడా కావాలన్నమాట. ఫోటో సిగ్నేచర్ మనం సెపరేట్గా అప్లోడ్ చేయడానికి అయితే ఉండదు, ఇందులోని రెండు కలిపి ఫోటోషాప్లో అయితే మీరు 50KB లోపల అయితే మనం అప్లోడ్ చేయాలి. టోటల్గా మీకు డెమో చూపిస్తాను. తర్వాత తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలి, రేషన్ కార్డు అయితే కావాలన్నమాట. అలాగే ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది కదా, బబ్లింగ్స్ రూపంలో అయితే మనకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మల్టిపుల్ చాయిస్లో ఇచ్చి మనకి ఓఎంఆర్ షీట్లో మనం ఫిల్ చేయాలి, అది కూడా బ్లాక్ ఆర్ బాల్ పెన్ మనం అయితే వాడుతూ ఉండాలన్నమాట. ఇదనమాట టోటల్గా నోటిఫికేషన్ తాలూకు వివరాలు. అయితే మీకు ఇంకా కావాలనుకుంటే ఒకసారి నోటిఫికేషన్ అయితే చదువుకోండి. అయితే నీకు ఈ వీడియో డెమో చూపించాలి కాబట్టి మళ్ళీ ప్రాసెస్ అన్నీ చెప్తే ప్రాసెస్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను మీకు డెమో చూపిస్తాను, ఈ విధంగా అప్లై చేసుకోండి చూసి. ఓకేనా, మరి ఇది చాలా తక్కువ టైం అయితే ఉంది. తర్వాత ఈ అప్లికేషన్లో తప్పు ఏమైనా పెడితే మళ్ళీ మనం ఎక్స్ట్రా ఫీజు కట్టి మళ్ళీ మోడిఫై చేసుకునే అవకాశం ఉందా అని చెప్పేసి అడిగారు అనమాట. అలా అయితే ఉండదండి, ఎందుకంటే స్కూల్ నోటిఫికేషన్స్ అంతే, ఏది కూడా మనం మోడిఫై చేసుకోలేము. కరెక్ట్గా అప్లై చేయండి, మళ్ళీ తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎందుకు ఇబ్బంది కదా. అందువల్ల ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే అప్లై చేయండి, డేట్ ఆఫ్ బర్త్ అవనివ్వండి, పేరు అవనివ్వండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి చిన్న డెమో అయితే చూపిస్తాం చూడండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
చూడండి, ఫస్ట్ మనం గూగుల్లో ఏపీఆర్ఎస్ అని చెప్పేసి మనం అయితే టైప్ చేయాలి. మనకు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను లేండి మీకు. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టోటల్గా ఇంటర్ఫేస్ అనేది మార్చేశారనమాట. ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి మనం ఈ సంవత్సరం మనం ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నాం అనుకోండి, దీనికి మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ 6, 7, 8 తరగతుల్లో అయితే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, మైనారిటీ స్కూల్స్ అయితే ఇది, తర్వాత ఏపీఆర్జేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అనమాట. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఏపీఆర్డీసీ అప్లికేషన్ అని చెప్పేసింది కదా, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అయితే దీన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మైనార్టీ జూనియర్ కాలేజీ అడ్మిషన్స్, అంటే మీరు ఈ సంవత్సరం ఏ తరగతిలో జాయిన్ అవుతున్నారనేది మీరు తెలుసుకొని జాగ్రత్తగా చూసి ఇక్కడ చూజ్ చేసుకోండి. ఓకేనా, అయితే నేను ప్రెసెంట్ మీకు 5, 6, 7, 8 తరగతులకి టోటల్గా ఒకటే అప్లికేషన్ అయితే ఉంటుంది, అంటే ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. కాబట్టి నేను ఫిఫ్త్ క్లాస్కి అయితే నేను క్లిక్ చేస్తాను. ఒకవేళ 6, 7, 8 అయితే దీన్ని క్లిక్ చేసుకోండి. అయితే మీరు ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు ఈ ప్రాస్పెక్ట్స్ కూడా మొత్తం టోటల్గా చదువుకోండి, అంటే నోటిఫికేషన్ అనమాట. అయితే మనం ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లయింగ్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అని. ఒకవేళ మీకు 6, 7, 8 తరగతులు అయితే వేరే దాన్ని చూస్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే అప్లై చేయండి. ఇక్కడ జెండర్ కూడా మెయిల్ ఫీమేల్ అని చెప్పేసి ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టుకోండి. తర్వాత మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్ అనమాట, క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్గా ఇచ్చారనుకోండి, ఒకవేళ మామూలుగా రాంగ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు నాట్ ఎలిజిబుల్ ఫర్ డిఓబి నాట్ బిట్వీన్ టు ఈ మధ్య ఈ డేట్ మధ్యలో పుట్టిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుందని ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి చూడండి, అది అసలు అప్లై అవుతుందా లేదనేది ఇక్కడే తెలిసిపోతుంది అనమాట మీకు. ఓకేనా, అయితే నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ ఫీజు అయితే మనం పే చేయాలి 100 రూపీస్. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు, అది తల్లిదండ్రులది ఇచ్చినా పర్వాలేదు. దీన్ని ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి టిక్ మార్క్ చేసుకుని చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వగానే మనకి ఓటీపీ అయితే సెండ్ అవుతుంది అనమాట. అయితే ఒక అప్లికేషన్కి ఒకటే ఫోన్ నెంబర్ అయితే మనం ఇవ్వాలి, ఒకటే మొబైల్ నెంబర్ డిఫరెంట్ అప్లికేషన్స్కి అయితే మనం ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే ఆ ఓటీపీ అనేది ఒకసారి మాత్రమే మనకు వస్తుంది, అది కూడా ఒకటే మొబైల్ నెంబర్కి. చూడండి ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, అప్పుడు మాత్రమే మనకి ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, ఓటీపీని వెరిఫై చేసినప్పుడే, లేకపోతే కనిపించదు. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి పేమెంట్ చేసేయండి. చూడండి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్ అది కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అయితే మనకి ఇక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రెండు ఇచ్చారు, తర్వాత నెట్ బ్యాంకింగ్ కూడా ఇచ్చారనమాట. మనకి యూపీఐ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు, కాబట్టి నెట్ బ్యాంకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి ఏంటో వీళ్ళు ఎలా ఇచ్చారు, యూపీఐ ఆప్షన్ ఇస్తే బాగుండు కానీ మనకన్నీ నెట్ బ్యాంకింగ్ అది కూడా కార్పొరేట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, రిటైలర్ బ్యాంకింగ్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఇక్కడ చూడండి నేను ఎస్బీఐని అయితే నేను చూజ్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకి నెట్ బ్యాంకింగ్ నుంచి మనం పే చేస్తే 101 రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట. 1 రూపీ ఎక్స్ట్రా ఫీజ్, 1 రూపీ అయితే మనకి ఎక్స్ట్రా కట్ అవుతుంది. ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే నెట్ బ్యాంకింగ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా పేమెంట్ చేసి మీకు రిసిప్ట్ అనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకి పేమెంట్ కట్టేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక క్యాండిడేట్ ఐడి కూడా వస్తుంది అనమాట. మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి, లేదంటే ఎక్కడైనా ప్రింట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మన క్యాండిడేట్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే క్యాండిడేట్ ఐడి కావాలి. చూడండి హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి వచ్చింది కదా, ఆ క్యాండిడేట్ ఐడిని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. చూడండి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ ఐడి, తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ముందు ఇచ్చున్నాం కాబట్టి. ఆధార్ నేమ్ అనేది మనం మ్యాండేటరీగా ఇవ్వాలి, తర్వాత మదర్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకేనా, ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా వచ్చేస్తుంది, జెండర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, మెయిల్ ఐడి కంపల్సరీ అనమాట. ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తర్వాత సబ్ క్యాస్ట్ ఇక్కడ మీరు బీసీడి అనుకోండి కుప్పల వేలమ అని చెప్పేసి టైప్ చేయాలి. అదే బీసీబీ పద్మశాలి కానీ సాలి కానీ అయితే జస్ట్ అక్కడ టైం మనం టైప్ చేయాలన్నమాట. తర్వాత ఆర్ యు ఆర్పన్ అని చెప్పేసి అడుగుతున్నారంటే మీరు అనాథ అని చెప్పేసి
వచ్చేసి అయితే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 100,000 రూపాయల లోపు అయితే ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. ఇక్కడ ఎస్ఐ పెడుతున్నాను నేను. తర్వాత ఇక్కడ క్యాప్ చిల్డ్రన్ అని అడుగుతున్నారు, నో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. 00 అయితే ఇవ్వకండి, డోర్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం అయితే మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ స్ట్రీట్ నేమ్ అయితే అడుగుతున్నారు, మెయిన్ రోడ్ అయితే మెయిన్ రోడ్, మీ వీధి పేరు ఏమైనా ఉంటే కనుక అది ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మనకి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏ మీడియం అంటే థర్డ్ ఫోర్త్ ఏ మీడియం చదివారు అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే వాళ్ళ చదివిన స్కూలు ఏ మండలంలో ఉంది, తర్వాత అది గవర్నమెంటా లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంబంధించిందా లేదంటే అదర్స్ అని చెప్పేసి పెట్టుకోవాలి. మ్యాక్సిమం గవర్నమెంట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉంటాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అది రోడ్లకు సంబంధించిందా, ఓకేనా. అయితే మనం ఇచ్చిన మండలం పెట్టి అక్కడ రోడ్ల అర్బన్ అనేది ఇక్కడ చూపించేస్తుంది అన్నమాట. ఎందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేమెంట్ జోనల్ నెంబరు పేమెంట్ డేటు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇది అవసరం లేదు మనకి, కొద్దిగా కిందకి రండి. చూడండి ఆప్టెడ్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మీకు ఈ స్కూల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ బాయ్స్కి మాత్రమే పెడతాను కాబట్టి ఓన్లీ బాయ్స్కి సంబంధించిన స్కూల్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అయ్యాయి. ఒకవేళ మీరు గర్ల్స్కి పెట్టారనుకోండి గర్ల్స్కి సంబంధించిన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే మనం మెన్షన్ చేయాలి. అయితే నేను ఫస్ట్ నాకు ఇక్కడే కావాలి కాబట్టి స్కూల్లో అది పెట్టాను సీటు. ఒకవేళ సీట్ వస్తే కనుక నాకు ఈ స్కూల్లో కావాలి ఫస్ట్, రెండోది నాకు ఈ స్కూల్లో కావాలి. కిందకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ మీ యొక్క జిల్లాని అయితే ఎంచుకోవాలంటే ఏ జిల్లాలో రాస్తారు ఎగ్జామ్ అనేది ఆ జిల్లాని ఎంచుకోండి. ఎగ్జామ్ మీడియం అని చెప్పేసి అడుగుతున్నారు, మీ యొక్క పరీక్ష ఏ లాంగ్వేజ్లో రాస్తారు, ఏది బాగా వస్తే వాళ్ళని అడగండి, ఆ పిల్లల్ని అడిగితే ఏది మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అడిగిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి తెలుగు ఇంగ్లీష్ అని ఇచ్చారు కదా, తెలుగు ఇంగ్లీషు రెండు వస్తాయి పేపర్లోని. లేదు ఓన్లీ ఇంగ్లీష్ అంగా వచ్చిన వారికి పెట్టుకుంటే ఉర్దూ ఇంగ్లీషు కూడా ఇస్తారనమాట. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, నేనైతే తెలుగు ఇంగ్లీష్ పెడుతున్నాను. కొద్ది కిందకి రండి. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3.5 నెక్స్ట్ 1.5 సెంటీమీటర్లో మనకి సిగ్నేచర్ ఫోటో అనేది రెండు కలిపి మనం ఇక్కడ అప్లై చేయాలి, సెపరేట్గా కాదనమాట. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, సైన్ కూడా బ్లాకింగ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ బ్లాకింగ్తో మాత్రమే సిగ్నేచర్ అనేది పెట్టించాలి, అది కూడా 50 KB లోపల అయితే ఉండాలి. రెండు కూడా కలిపి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఉదాహరణకి మీకు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని జస్ట్ ఆ ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపించాలన్నమాట ఇక్కడ, ఓకేనా. అంటే ఫోటో కిందనే సిగ్నేచర్ వచ్చేలాగనమాట. అది ఫోటోషాప్లో మీరు బాగా క్రాప్ చేసుకోండి 50 KB లోపల. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద టిక్ మార్క్ చేసుకొని ప్రీవ్యూ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయకముందే మీరు జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంట్రీ చేశారో లేదని చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం అప్లికేషన్ అనేది మార్పులు చేర్పులు అనేది జరగవు అన్నమాట. ఇంతకుముందు అలాగే చాలామంది రాంగ్గా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడిగారనమాట, కాబట్టి అవ్వదు, ఇక్కడే జాగ్రత్త చూసుకోండి. చూడండి మీకు లాస్ట్లో ప్రీవ్యూ అనే బటన్ ఉంటుంది, ప్రీవ్యూ ఫామ్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి మొత్తం మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట. ఓకే అన్ని బాగానే ఇచ్చాను అనుకుంటే ఇక్కడ లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి 5th క్లాస్ అని చెప్పేసి వస్తుంది మీకు. అంతే ఇక్కడతో మీకు సబ్మిట్ అయిపోయినట్టే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ PDFలో కానీ ప్రింట్ కానీ మీరు అయితే తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇదే వెబ్సైట్లో మనకి ఒక 10 రోజులు అంటే ఎగ్జామ్కి 10 రోజుల ముందు హాల్ టికెట్లు వస్తాయి, తర్వాత మనం టెస్ట్ రాయొచ్చు. తర్వాత ఇందాక డేట్లు అయితే చెప్పాను కదా, ఆ డేట్ల ప్రకారంగా మనం లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు, రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు, సీట్ వచ్చింది లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా 6th కి 7th కి 8th కి ఇవన్నీ కూడా సేమ్ అలాగే అయితే అప్లై చేసుకోండి, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.